very good morning. Good morning, Mr. Ranga. Good morning. ఏంటి వాళ్ళ నాకంటే నువ్వే ముందు వచ్చినట్టున్నావు? నేను ఎప్పుడు ముందు ఉండాలనే తాపత్రయపడ్డాను ప్రసాద్ బాబు. కానీ నా లక్ష్మి అన్ని విషయాల్లోనూ ముందు అడుగు వేసింది. అందుకని నన్ను వదిలిపెట్టుకుని ముందు వెళ్ళిపోయింది. ఎందుకు అలా అనుకుంటావు? ఇప్పుడు నువ్వు చూసావే ఆ చిన్నారి పాపల చిరునవ్వుల్లోని వెలుగు నీ భార్య లక్ష్మి ప్రతిరూపేనయ్యా. అంతేకాదు ఆమె జ్ఞాపకార్థం నువ్వు కట్టించిన హాస్పిటల్లో ఎంతో మంది ఉచితంగా వైద్య సౌకర్యాలు పొందుతున్నారు. ఆమె పేరుతో నువ్వు ఏర్పాటు చేసిన అనాథ శరణాలయాల్లో ధర్మనిధుల్లో ఎంతమంది పేదాభికి అన్నం తింటున్నారు. వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటున్నారు. ఆమె జన్మకి అంతకంటే చరితార్థం ఏం కావాలి? నా బ్రతుకి శాంతి కాంతి నా లక్ష్మితోనే వెళ్ళిపోయాయి. ప్రసాద్ రావు గారు, జీవితంలో నన్నెన్నో మెట్లెక్కించిన నా లక్ష్మి నాకంటే ముందే వెళ్ళిపోయింది. కానీ నేను కన్న కూతురు కడప మెట్లు కూడా ఎక్కలేని దురదృష్టంతో ఇక్కడే ఉన్నాను. సహజంగా మనిషి చనిపోతే వీధి వరకు భార్య వస్తుందంటారు, కాటి వరకు బిడ్డ వెంట వస్తాడంటారు. మరి నాకు వెంట వచ్చేవారు లేకపోయినా కనీసం నా కోసం ఒక కన్నీటి పుట్టు కార్చేవారు ఎవరూ లేరు. దురదృష్టవంతుణ్ణి. దిస్ ఇస్ ఎ మాసివ్ అటాక్. కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. 24 గంటలు దాటితే తప్ప ఇప్పుడు ఏం చెప్పలేం. మై గాడ్. ఎవ్వరూ ఎడవటానికి వీల్లేదు. స్టాప్ ఇట్, ప్లీజ్ స్టాప్ ఇట్. మీ కన్నీళ్లు చూడాలని రంగనాథం ఏనాడు కోరుకోలేదు. మీరందరూ నవ్వుతూ కళకళలాడుతూ ఉండాలని అతను జీవితం అంతా శ్రమించాడు. మీ అభిమానాన్ని పొందగలిగాడు, గొప్పవాడయ్యాడు. బిహైండ్ ఎవరీ గ్రేట్ మ్యాన్ There's a great woman. అలాగే మన రంగనాథం ఈ ఔన్నత్యానికి కారణం అతని భార్య లక్ష్మి. లక్ష్మి అతని కోసం ఎన్నో త్యాగాలు చేసి తన చేతుల మీదుగా తీర్చిదిద్ది అతన్ని ఇంతవాణ్ణి చేసి లక్ష్మి అతని జీవితంలో ప్రవేశించకముందు రంగనాథం ఒక పేరు మోసిన రౌడీ. అతడు కనిపిస్తే చాలు, లక్ష్మి తప్పు లక్ష్మి
كلنا نتوقع جيتوكا بوكوكالا كاني مانسن اي جيتوكا بوكوكالا داني اتشتا ومتشتا تشورا لاني اصبحتن كاني ناكل مندي ميكي ميتالون بلستين ان كوليدو بيتني حقن جيتوكني افسر ودين جلن بيلن كاني كاسيد الله سيبين جاتشسرم ليد لكشمي تللي تكتو تيمن لندر نووينا يدو آويسن لاننا ني مانس شانتك ماتن تهيدو تانيك تلسو ليدو كاني ني مانس ناك باغا تلسو اندك ني باغا ننفي جوسي براتي كوندو لنكنت చేతుల మీదగా వెళ్ళిపోయినా బాగుండేది లక్ష్మి తప్పు లక్ష్మి భర్త చేతుల్లో చనిపోవడం సౌభాగ్యమని ఆడతనుకోవచ్చు కానీ భార్యను పోగొట్టుకున్న మగవాడి కంటే దౌర్భాగ్యుడు మరొకడుండడు నా లక్ష్మి కల్లోనైనా నాకు ఆ దుస్థితి కలిగించుతా నా నమ్మకం ఇంకెప్పుడు నాకంటే ముందు దాటి పౌరులు ఆలోచన రాను ఒక లక్ష్మి 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 ఎస్ స్పీకింగ్ ఇప్పుడా నో మీరేనన్నా చెప్పండి ఏమైనా అవనండి ఈ పరిస్థితిలో నేను ఇల్లు పెట్టి మీరు వెళ్తున్నారు మీరు వెళ్ళాలి అది తప్పు అనంతమైన పయనంలో తిరిగి వాళ్ళు మాత్రమే బాధలు భయపడి జీవితం నుంచి పారిపోతారు ఎప్పుడు ఎన్ని అడ్డం వచ్చినా సూర్యుడు తన ప్రయాణాన్ని మానుకోడు కర్తవ్యాన్ని మర్చిపోడు Our factory gross income is 8 crores 55 lakhs 24,921. To workers, 5 crores 35 lakhs 14,710 as bonus and other benefits. Net income is 3 crores 20 lakhs 11,211. From this, we are giving to the workers welfare fund 2 crores. Hello? Prasadrao gara, AT? అలాగే ఏమిటి తంట ఏం జరిగింది ప్రసాదరావు గారు ఏం జరిగిందో మీరైనా చెప్పండి జనం ఎల్లక్కళ్ళ నీళ్లు చూస్తుంటే నిజమేమో అనిపిస్తోంది ఇది
నమ్మలేని నిజం. లక్ష్మి, ఈ గడ్డి పూస కోసం ఎంతో త్యాగం చేసిన దానివి. గడ్డి ముందే వెళ్ళిపోతావా? నీలో ఎంత స్వార్థం ఉందని అనుకోలేదు. మోసపోయాను, చిట్టుగా ఓడిపోయాను. నువ్వే గెలిచావు లక్ష్మి. నాతో ముందుగా చెప్పుంటే నీతో ఎంత దూరం అయినా వచ్చిండేవాణ్ణి. ఇప్పుడు లోకమే నా కళ్ళ ముందు నుంచి చిరిగిపోయింది. ఏ దారిని వెళ్ళింది, ఎలా వెతికేది? వెతుక్కుంటూ నీ వంట ఎలా వచ్చేది? నువ్వు లేని ఈ లోకంలో ఎలా బ్రతికేది లక్ష్మి? తీరం ఏదైనా పయనించేది ఒక పడవ, ఎవరికి ఎవరో నిన్నటికి, ఏమవుతామో రేపటికి. బదులు పలకవేను చందమామ, పలకలేవులేను చందమామ. అలా తన ఔన్నత్యానికి కారకురాలైన భార్యను కోల్పోయాడు. పంచ ప్రాణాలుగా చూసుకుంటున్న కూతురుకు దూరమయ్యాడు. ఆ తీరని మానసిక వ్యధలు అతన్ని కుంగదీశాయి. వయసుకు మించిన ముసలితనాన్ని తెచ్చిపెట్టాయి. అతడు తన కూతురు శాంతి కోసం వచ్చావమ్మా నిన్ను చూడ్డానికి. ఇంకా నాలో ప్రాణాలు మిగిలిన్నాయి రాజేశారి. వారు ఇంకేమొస్తారు డాడీ? నీకు చేయడానికి ద్రోహం చేసిన దేవుడు నాకు భరించలేని శిక్ష విధించాడు. ఇప్పుడు నా మా కళ్యాణికి ఏమో పచ్చి పడింది. ఏమిటమ్మా, ఏం జరిగింది? అదేళ్ళ కట్టం, వీరి కొడుకు ముక్కుందో మీ అల్లుడు గారిని బంధించి నానా హింసలు పెడుతున్నారు. ఆయన్ని ప్రాణాలతో వదలంటున్నారు డాడీ. అవును డాడీ, నీకు సుస్థిగా ఉందని ఆ తర్వాత మాకు సంక్రమించే ఆస్తిని చేజిక్కించుకోవాలని వాళ్ళ తాపత్రయం. అందుకే వాళ్ళు ఎలా వేధిస్తున్నారు. నా పసుపు కుంకుమలు నువ్వే నిలబెట్టాలి డాడీ. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, సూర్యచంద్రులు తూర్పున ఉదయిస్తున్నంత వరకు నీ సౌభాగ్యానికి హాని కలగనివనమ్మా.